జై అమరావతి ఉద్యమం మొదలై 300 రోజులైంది హింసించే 24వ రాజ్ జగన్ మోహన్ రెడ్డి మాట మార్చి మడమ తిప్పి నేటికి 300 రోజులైందని టీడీపీ నాయకుడు నారా లోకేష్ విమర్శించారు అరెస్టులు కేసులతో ఇబ్బంది పడుతున్న పోరాటం కొనసాగిస్తున్న రైతులు మహిళలు యువజన ఉద్యమ వందనాలు తెలియజేశారు మనసున్న వాడికి రైతు కష్టం తెలుస్తుంది మూర్ఖుడికి హింసించడం మాత్రమే తెలుస్తుంది మనం మూర్ఖుడితో పోరాటం చేస్తున్నాం ఇదొక సుదీర్ఘ పోరాటమని దుయ్యబట్టారు ఓర్పు సహనంతో ఉంటే అంతిమ విజయం మనదే అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు उद्यम मोदी इकडी इप्ड वर की राष्ट्र प्रभुत्म वैएस पार्टी नायक विविध रका असत्य आरोप मरी असत्यी विपरीत मैंने कामेंट वस्तार मोटमोद इधी अमरावती का कुला संबंधी రాజధాని ఒక అపవాదం వేశారు అయితే ఈ 300 రోజుల్లో మనకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా పలుకు బలహీన వర్గాలు శత్రులు కులాలు ఎక్కువగా ఉన్నారని మరి ముఖ్యంగా ఈ మంగళగిరి తాడేపల్లి ప్రాంతాల్లో ఏదైతే కులమంత్రం వేశారో ఆ కులానికి సంబంధించిన వ్యక్తుల యొక్క శాతం చాలా తక్కువగా ఉందన్నది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు ఇది మునిగిపోయే ప్రాంతం అన్నారు 1859లో వచ్చిన వరదలు కూడా ఇది ముందులేదని ఇటీవల సంబంధించిన అనేక వరదల్లో ఈ ప్రాంతం మునిగిలేదని నేను చెప్పినది జడ్జిమెంట్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది కావాలనే అసత్య ప్రచారాలు దుష్ప్రచారం చేయడం తప్ప ఏం లేదనేది స్పష్టంగా ఉంది ఆ తర్వాత ఇది శ్మశాన ప్రాంతం అన్నారు ఇది ఎడారి ప్రాంతం అన్నారు అయితే ఒకటి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాం శ్మశాన ఎడారి ప్రాంతం అన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మీరు ఆ రోజు ఈ మూడు పండ్లు పండే భూమి మీరు ఎందుకు తీసుకుంటున్నారు మీరు తీసుకోవడం వల్ల దేశానికి రాష్ట్రానికి ఆహార కొరత వస్తుందని మీరే If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.